అమ్మ, అదొక తియ్యటి అనుబంధం, దీనికి తిరుగులేదు, ఏదీ సాటి రాదు కూడా. కానీ ఇవాళ ఆ అమ్మే అలసిపోతోంది. బిడ్డల చాకిరీతో బరువెక్కి భారంగా నిట్టూరుస్తోంది. పిల్లలు పంచే ప్రేమాభిమానాల సవ్వడి ఆమె పడుతున్న శ్రమను మరుగుపరిచినా ఆరోగ్యపరంగా మాత్రం ఆమె కొద్ది కొద్దిగా ఓడిపోతూనే ఉంది. అంతులేని శారీరక ఒత్తిడి ఆమెను మానసికంగా దెబ్బతీస్తూనే ఉంది. అవును, బడి ఈడు పిల్లల అమ్మకు ఎంత కష్టం, ఎంత కష్టం. ఆమెకున్న సాధక బాధకాల్ని ఒక్కసారైనా లెక్క చూసుకున్నామా? గడియారంలో అలారం కంటే ఆమె ముందే మేలుకుంటుంది. అదే గడియారంలోని ముళ్ళు కంటే ఆమె వేగంగా పరిగెడుతుంది. పిల్లల కోసం కావలసినవన్నీ చకచక చక్కబెట్టేస్తుంది. వాళ్ల బళ్ళో మొదటి గంట మోగేదాకా ఈమె ఆగిపోదు. రోబో మషీన్ల సైనికురాలిగా అలా సాగుతూనే ఉంటుంది. అలు పెరగని ఆ యంత్రం అసలు పేరే అమ్మ. ఒక మమత ప్లస్ ఇంకొక బాధ్యత. షూలకు పాలిష్ దగ్గరే మొదలు పెడితే పిల్లల ఒంటికి యూనిఫామ్ తగిలించడం, టిఫిన్ బాక్స్ సర్దేయడం, హోంవర్క్ ఫినిష్ అయిందా లేదా సరిచూసుకోవడం, చిన్న పెద్ద అన్నీ కలిపి ఈ అమ్మ ఛేదించాల్సిన చిట్టిపుట్టి లక్ష్యాలు మొత్తం అక్షరాల 26. ఇటీవలే దీనికి సంబంధించిన ఒకనొక ఆసక్తికరమైన సర్వే కూడా జరిగింది. బడి పిల్లల తల్లులు పడే ఈ నిరంతర యాత్ర మొత్తం నిడివి టోటల్లీ 6 గంటల 45 నిమిషాలు. ఇట్స్ ఎ టఫెస్ట్ అండ్ లాంగెస్ట్ టాస్క్. చిన్నపాటి సుస్థి చేసినా డాక్టర్ దగ్గరికి తనే తీసుకెళ్ళాలి. ఆ డాక్టర్ రాసిచ్చిన మందు బిళ్ళలు సరిగ్గా టయానికి వేసుకుంటున్నాడా లేదా అనేది ఈ అమ్మే కాచిపెట్టుకోవాలి. ఏం పెడితే ఇష్టంగా తింటారో తెలిసి పెట్టుకుని వాటితో మాత్రమే లంచ్ బాక్సులు సర్ది పెట్టాలి. తింటున్నారా, తిన్నామంటూ అబద్ధాలాడేస్తున్నారా అనే నిర్ధారణకు సైతం ఈ అమ్మే రావాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చకచకా చేసుకుపోయే ఈ అంతులేని చాకిరీలో ఒక్కో విషయాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం అనేది ఒకనొక రేరెస్ట్ మల్టిపుల్ ప్రాజెక్ట్, ఒక మెరికిల్ లాంటిదని కూడా మానసిక నిపుణులు తేల్చిన మాట. కాకపోతే ఇంతటి కాయకష్టానికి సైతం ఆమె మనసు ఎప్పుడూ ఎక్కడా నోచుకోదు. చీర కొంగుతో చెమట చుక్కల్ని తుడుచుకుంటుందే తప్ప అసలు కష్టపడుతున్నానన్న భావన కూడా ఆమెలో కనిపించదు. ఇది అమూల్యమైన తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. కన్న బిడ్డను గట్టిగా పొదవి పట్టుకుని చెక్కిలి మీద పెట్టుకునే ఆ చిక్కటి ముద్దు చాలు తన ఒంటి అలసట మొత్తం అక్కడే ఆగిపోవడానికి, గుండెల నిండా ఆనందం పొంగి పొరలడానికి. అది మధ్యతరగతి కుటుంబం కావచ్చు, కటిక పేదవాడి గుడిసె కూడా కావచ్చు, మనసు పెట్టి చూడాలే గాని అక్కడ ఇంకో మదర్ తెరసా కనిపిస్తుంది. అమ్మ తనంలోని ఆ తియ్యటి కమ్మదనం గోచరిస్తుంది. పిల్లలు పొడిపొడిగా 4 ఇంగ్లీష్ బుక్కలు దంచి కొడితే చాలు, దాన్ని చూసి తరించిపోతుంది. మనసు లోపలే కేరింతలు కొట్టేస్తుంది. తన బిడ్డలు తనకంటే తెలివిగా, 4 గురిలో తనకంటే నాణ్యమైన ప్రమాణాలతో ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు అక్కడ తనకు జరిగే చిన్న చిన్న అవమానాల్ని సైతం ఆమె నిశ్శబ్దంగానే భరిస్తుంది. ఏమాత్రం చులకనగా భావించుకోదు. అది అమ్మలోని గొప్పదనం. అందమైన ఆదివారం ముసుకుపోయి ఆటపాటలకు తెరపడిపోయి మళ్లీ సోమవారం పుట్టుకొస్తుందంటే చాలు. పిల్లలకు స్కూళ్ళు, పుస్తకాలు, నాన్నకైతే ఆఫీసు, అందులోని బాసు, ఇవి మాత్రమే టెన్షన్లు. అన్నిటికీ తానే మూలమై బతికేస్తున్న అమ్మను కూడా ఈ సోమవారాలు పగపట్టేస్తాయని ఎప్పుడైనా పసిగట్టారా? పిల్లల డే టు డే బిజినెస్కు సంబంధించి ఆ పిల్లల తండ్రి మరియు తన జీవిత భాగస్వామి నుంచి ఆమెకేమాత్రం కోఆపరేషన్ దొరుకుతున్నట్లు? ఈ విషయంలో కేవలం 20% అమ్మలే అదృష్టవంతులు.
మిగతా 80% తల్లులది ఇక్కడ ఒంటరి పోరాటమేనని తేలిపోయింది. పైగా అడపాదడపా దెబ్బలు తగలకుండా జరిగే చిన్న చిన్న యాక్సిడెంట్ల లాంటి సిల్లీ సిల్లీ గొడవలు కూడా ప్రతి నట్టింట్లోనూ కనిపించే శరామామూళ్ళు. కుటుంబ పరిపాలన అంటే ఆషామాషి కాదు, అది మనకు తెలుసు. అక్కడ నిమిషానికో సవాల్, పూటకో సమస్య. కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా సైతం ఇలా తీవ్రమైన ఒత్తిడికి లోనైపోతూ తమకు తెలియకుండానే చితికిపోతున్న మమ్మీల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒక్కోసారి తమ తమ పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలన్న కనీస జ్ఞాపకాన్ని సైతం వాళ్ల గజిబిజీ మెదళ్ళు మర్చిపోతున్నాయి. మన సంగతి అటుంచితే పాశ్చాత్య దేశాల్లో అయితే అది ఇప్పుడు ఒక తీవ్రమైన సమస్య. కుటుంబ జీవనానికి ఈ అమ్మే గుండె చప్పుడైనప్పుడు అది గనుక ఆగిపోతే, అమ్మ పాత్ర సమ్మె చేస్తే అక్కడ మిగిలిపోయేది నిస్తేజం, నిర్జీవం, చివరకు నట్టింట్లో నిర్మానుష్యం. కన్న పిల్లలకు అందమైన జీవితాన్ని సమకూర్చడానికి వాళ్ల మనసు గాయపడకుండా కళ్ళు చెమర్చకుండా కష్టమన్నదే తెలియకుండా ప్రతి క్షణం పరితపించే ఆ తల్లి రుణం ఎంతిస్తే మాత్రం తీరిపోతుంది. కార్యేషు దాసులు, కరణేషు మంత్రులంటూ సర్టిఫికెట్లు జారీ చేసుకుని ఇంటి ఇల్లాలకి జీతపత్యాలు ఇచ్చుకోవచ్చట్టు ఆ మధ్యన మన కోర్టులు ఒక తీర్పునిచ్చినట్లు కూడా గుర్తు. ఆ లెక్కన ఈ అమ్మకి ఎన్ని మార్కులేసుకోవచ్చు, ఎంత రొక్కం ముట్ట చెప్పుకోవచ్చు. ఇక్కడో కనీస వేతనాల లెక్కొకటి వేసుకునే తీరాలి. పిల్లల బాగోగులు చూడ్డానికయ్యే ఖర్చు 2,500. వాళ్ల పుస్తకాల బ్యాగులు మోచినందుకిచ్చే కూలీ రోజుకి 50 రూపాయలు. గుడ్డలు తగడం, వంట చేయడం, ఇల్లు సర్దడం, మిగతా ప్రధాన ప్రాజెక్ట్స్ అనుకుంటే అడపాదడపా వచ్చి పడే అతిథి దేవుళ్లకు కాఫీలు పెట్టడం లాంటి కొసరు పనులన్నింటికీ కలిపి అధమ పక్షం 10-11 వేలైనా ఇచ్చుకోక తప్పదు. మొత్తం కొడుకుంటే రమారమి 20,000 బెంచ్ మార్క్ దాటే పోవాలి. మరి ఆమెకి ఇవ్వద్దా జీతం? ఆమెకు అక్కర్లేదా ఆర్థిక పరమైన హక్కు? అన్నేసి దినచర్యల్ని వరుస తప్పకుండా కనీసం సెలవైనా పెట్టకుండా నాన్ స్టాప్గా నడిపించేస్తున్న ఆమెలోని మానసిక మేధోపరమైన సామర్థ్యాల్ని నిర్లక్ష్యపరచడం మన కుటుంబ వ్యవస్థ పాల్పడిపోతున్న ఒకనొక మహాపాతకం. పిప్పళ్ల బస్తాడన్ని పుస్తకాలున్న స్కూల్ బ్యాగ్ను బిడ్డ భుజానికి తగిలించకుండా తాను మాత్రమే మోసుకొచ్చే ఒక హమాలీలో కనిపించేదే నిజమైన అమ్మ. పిల్లాడి కాలికి ముళ్ళుగుచ్చుకుంటే తన గుండెలో గుచ్చుకున్నంత నొచ్చుకునే ఆ పిచ్చి తల్లిలో సైతం ఆ అమ్మ మనసే కనిపిస్తుంది. ఇవాళైతే అంతటా ఆధునీకరణమైపోయి ప్రతిదీ డబ్బుకు దాసోహమయ్యే దళసరి రోజులు. ఇవాల్టి రోజున అమ్మ చేతి గోరు ముద్దకు సైతం బిల్లు రాసిచ్చే క్యాష్ కౌంటర్లు పుట్టుకురావచ్చు. ఆయా కావలను అంటూ శ్రీమంతుల వాకిళ్లకు బోర్డులు వేళ్లాడదీసుకోవచ్చు. కానీ అమ్మకు ఆయాకు మధ్యనున్న ఆ తేడా మాత్రం ఎప్పటికీ మాసిపోదు. అందుకే అంటోంది, మా అమ్మ బంగారం, మమ్మీ at 24 carats.